టెరిటరీ అత్యకారణమైన నిందితురాలు వెంటనే రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత, తహసీల్దార్ విజయారెడ్డి అత్యకారణమైన నిందితులను వెంటనే. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటనలకు నిరసనగా మెదక్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్ఓ విజయారెడ్డి ఘటనలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. నిందితుడు సురేష్కు తక్కువ సమయంలోనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, ఎంఆర్ఓ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చేయాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ శ్రీమతి విజయలక్ష్మి విజయారెడ్డి గారిని అత్యంత పాశవికంగా, కిరాతకంగా ఆమె కార్యాలయంలోనే ఒక అగంతకుడు ఏదో భూ వివాదం మీద వచ్చిన మనస్పార్థాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా వివాదం తలెత్తిన విషయం కావచ్చు, చట్టాన్ని అతిక్రమించి తహసీల్దార్ గారి కార్యాలయంలోనే అతి కిరాతకంగా ఆమెపై కిరోసిన్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టి అక్కడికక్కడే ఆమె మరణానికి కారణమయ్యాడు. ఆమె విధులు నిర్వహిస్తూ ఆమె కార్యాలయంలో మరణం చెందింది. ఆమె యొక్క మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇట్లాంటి హత్య కారణమైన ఆ నిందితులను కఠినంగా శిక్షించడమే కాకుండా ఇలాంటి చర్యలకు ఇంకే పౌరుడు కూడా పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అట్టి మృతికి సంఘీభావంగా సంపూర్ణ మద్దతుతోటి 3 రోజుల పాటు రెవెన్యూ ఉద్యోగులందరూ రాష్ట్ర ప్రసా నాయకత్వము, అంటే తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు 3 రోజుల పాటు విధులను బహిష్కరించడమే కాకుండా. తహసీల్దార్ విజయారెడ్డి మృతి అమానుషమని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్యామరావు ఖండించారు. రెవెన్యూ శాఖ చరిత్రలోనే అత్యంత బాధాకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం అధికారులకు రక్షణ కల్పించాలని చెప్పారు. తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపంగా నేడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసనలు తెలిపారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్యామరావు మాట్లాడుతూ ఎంఆర్ఓ మృతి కారణంగా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చామని చెప్పారు. 3 రోజుల పాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చిందని చెప్పారు. తమకు రక్షణ ఇచ్చే వరకు విధులు నిర్వహించమని హెచ్చరించారు. గ్రూప్ 1 క్యాండిడేట్ విజయారెడ్డిని విధులు నిర్వహించడంలో సిన్సియర్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారని అన్నారు. ఉద్యోగులపై దాడులు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు అందుబాటులో నిత్యం ఉంటూ ఉద్యోగులు శాయశక్తులు కృషి చేస్తారని పేర్కొన్నారు. అధికారులకు రక్షణ తప్పనిసరిగా అవసరమని సూచించారు. అతి చిన్న వయసులోనే కష్టపడి ఎగ్జామ్ రాసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ విజయారెడ్డి తహసీల్దార్ గారి కుటుంబానికి యావత్తు తెలంగాణ ఉద్యోగుల మందరము కూడా అండగా ఉంటాం. వారికి ప్రభుత్వం వెంటనే మరి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఏది ఏమైనప్పటికీ సురేష్ అనే అగంతకుని వెంటనే ఉరి తీయవలసిందిగా ఈ వేదిక మీద నుంచి మేము కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఉద్యోగం అందరం కూడా కలిసికట్టుగా భవిష్యత్తులో అనేక పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు మనందరం ముందుగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ మరొకసారి తహసీల్దార్ విజయారెడ్డి గారి హత్యను ఖండిస్తూ మనందరము కూడా ఐక్యమత్యంగా భవిష్యత్తులో ఉండి ఇటువంటి ఉండవలసింది కాకుండా జై తెలంగాణ. గ్రామ స్వలాభం కోసం గ్రామ వ్యవస్థలో మంచి చెడు చూసుకోవడానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఉంటారని, వారిని మభ్యపెట్టి కేంద్రం నుండి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేయడం శోచనీయంగా ఉందని టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ దుయ్యబట్టారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేయడం హర్షిస్తున్నామని, ట్రాక్టర్ డ్రైవర్లు, శానిటేషన్ సిబ్బందిని కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. నేడు జిల్లా కేంద్రంలోని డీసీసీసీ కార్యాలయంలో
టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ నేతృత్వంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు పర్యటన జిల్లా కేంద్రానికి వచ్చారని, కానీ మెదక్లో ఉన్న గుంతల రోడ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సిద్దిపేటలో గుంతలు పడితే క్షణాల్లో పనులు జరుగుతాయి, కానీ 5 సంవత్సరాల నుండి రోడ్లన్నీ గుంతలు గుంతలుగా ఉన్న మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి కనిపించడం లేదా అని ఎందుకు వివక్ష అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెడుకుబడిన ప్రాంతాన్ని ఇంకా వెనక్కి వేస్తున్నారని, సిద్దిపేటకు ఒక న్యాయం, మా మెదక్కు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. మెదక్కు కేంద్రీయ విద్యాలయం, మెడికల్ కాలేజీ రాదు, కలెక్టరేట్ పనులు పూర్తి కావు, ఎందుకు ఇంత అన్యాయం? సిద్దిపేటనే అభివృద్ధి కావాలా? మెదక్ అభివృద్ధి వద్ద ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మెదక్ అభివృద్ధికి నోచుకోలేదని, ఇప్పుడు జిల్లా అయినా కూడా అభివృద్ధి కావడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రిని, ఎమ్మెల్యేలను ఒకటే అడుగుతున్నాం, మెదక్ పట్టణాన్ని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. దోచుకున్నది చాలు, మెదక్ అభివృద్ధికి తోడ్పడండి అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మేడి మధుసూదన్ రావు, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు, దుర్గాప్రసాద్, హఫీజ్, గంటా, రాజు, రవి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. హరీష్ రావు గారు కానీ వాళ్ళ కుటుంబం మొత్తం మెదక్ మీద వివక్ష చూపిస్తుంది. ఆ వివక్షతో రాష్ట్రంలో మొట్టమొదటి ఉప సర్పంచులను, వార్డు మెంబర్లను వాళ్ళ నోట్లో మట్టు కొట్టి నువ్వు ట్రాక్టర్లు పర్చేజ్ చేయడం జరిగింది. ఇవాళ రోజున ట్రాక్టర్లు ఇస్తున్నావా హరీష్ రావు గారు? నేను అడుగుతున్నా, దానికి డ్రైవర్లను ఏర్పాటు చేస్తున్నావా? దానికి శానిటేషన్ చేసే లేబర్ని ఏర్పాటు చేస్తున్నావా? దానికి డీజిల్ నిధులు ఎక్కడికి వెళ్ళిస్తావు? ఒక్కసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటి వరకు మిషన్ పరిగెత్త మిషన్ కాక తిరగడంతో దోచుకున్నవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ పంపించే ఫండ్ను కూడా దాంట్లో కూడా నువ్వు దోచుకోవడంలో ప్రప్రథమంగా మెదక్ చేర్చుకున్నావు. ఈ ట్రాక్టర్ల ముందు కానీ పత్రికా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ పూర్తిగా విశ్లేషించి మీరు పబ్లిష్ చేయండి. ఇది రాష్ట్రం మొత్తం ఇక్కడ ఒక కామ్గా ఊర్చుకుంటే రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి లోపాయికారి ఒప్పందాలు, ఇలాంటి స్కాములు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. మెదక్ జిల్లా సర్పంచులపురం అధ్యక్షుడు కూడా దీని మీద స్పందించాలి. నెక్స్ట్ రెండోది, ఎంఆర్ఓ విజయసాయి రెడ్డి ఏదైతే నిన్న హత్య జరిగిందో అది చాలా దురదృష్టకరము. దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వ వైఫల్యం. ఎలా అని చెప్పేసి అంటే, భూ ప్రక్షాళన పేరుతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ను మీ పత్రిక ద్వారా ఈ గంట ఆ గంట ఊ గంట ఆ గంట అని చెప్పేసి మొత్తం రెవెన్యూలను ఒక దొంగగా చిత్రీకరించింది మీరే. ప్రజలను ఉసుగొల్పింది మీరే, ప్రజలకు ఇబ్బందులు పెట్టింది మీరే. ధరణి వెబ్సైట్ అని చెప్పేసి ధరణి వెబ్సైట్ ఓపెన్ కాదు, ఇవన్నిటి మార్గులు మీరే. ప్రభుత్వ వైఫల్యాలే. నిన్న విజయసాయి రెడ్డి మరణానికి ప్రత్యేకంగా పరోక్షంగా 100% టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత వహించాల్సిందే నేను చెప్తున్నాను. మెదక్లో నిన్న జరిగిన అన్యాయం ట్రాక్టర్ల పంపిణీ ఏదైతుందో ప్రతి ఒక్కరూ దీన్ని రాష్ట్ర స్థాయిలో ఈ కుంభకోణాన్ని బయటకు తీసుకురావాలి. ఎందుకంటే వితౌట్ పర్చేస్ కంపెనీగా ట్రాక్టర్లు కొనుగోలు చేయడం, టెండర్ నోటిఫికేషన్ లేదు ఏ పేపర్లో. కాబట్టి మేము ఇది సవాల్ విసురుతున్నాం హరీష్ రావు గారు, మీరు నీతి నిజాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తానికి మెదక్ జిల్లా ప్రతి దానికి నాంది అవుతుంది, ఇది కూడా నాంది అవుతుంది. నిన్న మీరు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు, ఇన్ని రోజులు ఏం చేయలేదు, 60 మీ సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పంపిణీ చేసినాయా? మీ గజ్వేల్ సీఎం గారి నియోజకవర్గంలో ఏ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ అయిందా? మీ బామ్మని కేటీఆర్ నియోజకవర్గం చెప్పేసి మీ యొక్క దురాలోచనలు దిద్దు. సమ్మెకు వెనక్కి తగ్గమని, ప్రభుత్వ నియంతృత్వ చర్యలకు భయపడమని, సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నాయకులు హెచ్చరించారు. 32 రోజులుగా ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. నేడు డిపో ప్రాంగణంలో ఆర్టీసీ కార్మికులు బైఠాయింపు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా డిమాండ్లలో ప్రధాన డిమాండ్ కార్మికులను విలీనం చేయాలని, కానీ హైకోర్టు సూచనల మేరకు డిమాండ్పై వెనక్కి తగ్గి మిగతా ఈమెయిల్ పరిష్కారాలని కానీ ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడలతో
ప్రైవేటు బస్సులు తీసుకువచ్చి ఆర్టీసీ నడుపుతామని చెప్పడం సిగ్గుచేటుగా ఉందని అన్నారు. మేము కూడా ఆర్టీసీ పరిరక్షణకే పాటుపడుతున్నామని, కానీ ఈరోజు అర్ధరాత్రి వరకు కార్మికులు విధులకు చేరకుంటే సస్పెండ్ చేస్తామని చెప్తున్నారని, ఇది న్యాయమేనా అని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు మాట మార్చి మాట్లాడడం ఎలా చెల్లుతుందని ఎద్దేవా చేశారు. రేపటి కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ రాకుంటే సమ్మెను కొనసాగిస్తామని కూడా హెచ్చరించారు. మరి ఈరోజు సీఎం గారు గంటకో మాట మాట్లాడుతూ అర్థమవుతలేదు. మొన్న ఏమన్నా అంటే కార్మికులు కన్న బిడ్డారన్నాడు, వాళ్ళు రండి స్వచ్ఛంద గారు అండ్రు అన్నాడు, వేషద్ గారు అండ్రు అంటాడు, మళ్ళీ ఆర్టీసీని 50-50 ఉండాలంటాడు, కాంపిటేటివ్గా ఉండాలంటాడు, మరి రాకపోతే ఉద్యోగులు రాకపోతే 100% ప్రైవేటీకరణ చేస్తా అంటాడు. మరి మీ అసలు మీ యొక్క ప్లాన్ ఏంటిది, మీ లోపకారైనటువంటి మనసులో ఉన్నటువంటి అసలు ఎజెండాను బయటపెట్టమని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం జేఏసీగా. మరి ఈ రకంగా పోతూ ఉంటే కార్మికులు బెదరలేరు, చేరుతలేరు. నిన్న కూడా మా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 11 మందిని మాత్రం మరి చేరాలని చెప్పేసి ఒక ఫోకస్ అయినటువంటి మరి ప్రభుత్వం ఒత్తిడితోటి పోయినటువంటి కార్మికులే తప్పించి వాళ్ళు కూడా రిటర్న్ వచ్చి మా దగ్గరికి స్వచ్ఛందంగా వచ్చి కూడా చెప్పుకున్నటువంటి సందర్భం ఏమనంటే మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు, మేము కావాల్సుకొని పోతలేము, వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు, మేము డ్యూటీ లేము, వాడికి వేరేటు పోయినప్పుడు కూడా వాళ్ళు రకరకాలైనటువంటి విధి విధాలతో రాపించుకొని మరి తీసుకోవాలని చెప్పేసి అంటారు. తీసుకున్నాక కూడా మళ్ళీ డ్యూటీ ఇస్తలేరు, కొందరు 7వ తారీఖు చెప్తామనండి. అంటే ఈరోజు ప్రభుత్వం వైఖరి చూస్తూ ఉంటే 7వ తారీఖు మరి ఖచ్చితమైనటువంటి హైకోర్టు నిర్ణయాలు ఉంటాయి, ప్రభుత్వంపై చర్యలు ఉంటాయని చెప్పేసి మరి వారు భయభ్రాంతులకు గురై ఈ విధంగా కార్మికుల నుంచి మరి ఏదైతే వస్తున్నారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి మరి విషయాన్ని బయట తీద్దామని చెప్పి చూస్తున్నారు. మేము సహించలేదు. మేము కూడా మరి అశ్వత్థామరెడ్డి గారు జేఏసీ కన్వీనర్గా మరి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరి మేము కూడా ఓ మెట్రిక్ ఇది దిగుతాం. మరి విలీనం అనేటువంటి సమస్యను టాప్ వల్ల ఉన్నదాన్ని 26 అంశంగా చేర్చాం. ఎందుకంటే కొన్ని పట్టు పిలుపులు ఉండాలని చెప్పేసి హైకోర్టు న్యాయస్థానం మామలను మరి చెప్పింది కనుక మేము కూడా మరి ఒకటి మెట్టు దిగి మరి ఒక రకంగా మరి మిగతా ఉన్నటువంటి 25 అంశాలను మరి పరిగణలోకి తీసుకొని చర్చలు వెంటనే బేసిస్గా జరపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా కార్మికులు ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క మరణాలు ఆపండి, ఆత్మస్థర్యంతో ఉండని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ 5వ తారీఖు అర్ధరాత్రి వరకు ఏదైతే ఉందో నేను ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఏ ఒక్కరు కూడా చేరరు, చేరినా కూడా ఒక్కంక సంఖ్యలో సింగిల్ డిజిట్లోనో డబుల్ డిజిట్లోనో ఉంటుంది. వాళ్ళని కూడా మరి వాళ్ళ యొక్క ఇంకా ప్రత్యేక అవసరాలు ఏదైనా ఉండి చేస్తారు, వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళని కూడా మేము కన్సర్న్ చేస్తాం. కాకపోతే వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళ యొక్క వ్యక్తిగత పరిస్థితి ఏముందో మాకు తెలియదు కనుక వాళ్ళని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి 49 మంది ఎక్కడ ఒక 5-6 మంది మరి డ్యూటీలో జాయిన్ మరి న్యాయస్థానం కూడా మనం పరిగణలోకి తీసుకుంటుంది. మా న్యాయమైనటువంటి పోరాటం అని చెప్పేసి ఇదివరకే గమనించింది కనుక అందరు కూడా కార్మికులు మరి జేఏసీ పిలుపు ఎట్లయితే మద్దతు తెలుపుతారో అందరు కూడా ఖచ్చితంగా ఉంటారు ఎవరు చేరాలని చెప్పేసి తెలియజేస్తాం.